లేక యెహోవాతో పాటు యేసు కూడా రక్షకుడేనా? రక్షకులు ఇద్దరు ఉన్నారా? రక్షించేది ఎవరు? రక్షకుడు ఎవరు? బిస్మిల్లాహి రహ్మాని రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ పారాయణం ద్వారా ప్రారంభించవలసిందిగా సోదరుడు సాదుల్లాను వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు సాదుల్లా, UARC హైదరాబాద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ذلك بأن الله مولى الذين آمنوا وأن الكافرين لا مولى لهم. صدق الله العظيم. సోదరుడు సాదుల్లా పఠించినటువంటి దివ్య ఖురాన్ గ్రంథంలోని సూరె మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరా నంబర్ 47 ఆయత్ నంబర్ 11 యొక్క తెలుగు తర్జుమాను మీ అందరి ముందు చదువుటకు సోదరుడు ఫర్మాన్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే విశ్వాసులకు రక్షకుడు సహాయకుడు అల్లాహయే. అయితే అవిశ్వాసులకు సహాయకుడు రక్షకుడు అనేవాడు ఎవ్వడూ లేడు. జజాకల్లాహు ఖైర్. ఈనాటి ఈ ఆధ్యాత్మిక సభకి సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, జనరల్ సెక్రటరీ UARC గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్, జనరల్ సెక్రటరీ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్. ఈనాటి ఈ ఆధ్యాత్మిక సభకి అయినటువంటి సోదరుడు షఫీ, ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు షఫీ, అధ్యక్షులు యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. అదేవిధముగా ఈనాటి సభ నిర్వహణకు అన్ని విధాలా చేయూతనందించినటువంటి జనాబ్ సర్దార్ ఆలం సాబ్, ప్రెసిడెంట్ HWO హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సర్దార్ ఆలం సాబ్ గారు, ప్రెసిడెంట్ HWO. ఈనాటి గౌరవ అతిథులు అబ్దుల్ అజీజ్ పారిక్ సాబ్ గారు, వైస్ ప్రెసిడెంట్ HWO గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అబ్దుల్ అజీజ్ పారిక్ సాబ్ గారు, వైస్ ప్రెసిడెంట్ HWO. నేడు అనగా 2011 సంవత్సరం ఫిబ్రవరి
27వ తేదీ ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలో సెంట్రల్ గార్డెన్ ఆపోజిట్ డైట్ గ్రౌండ్ నందు హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ హెచ్డబ్ల్యూఓ ఆదిలాబాద్ వారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని మీ కొరకు నిర్వహిస్తున్న వారు యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్. ఈనాటి అంశం రక్షకుడు ఎవరు అనే అంశంపై సోదరుడు షఫీ గారి యొక్క ప్రసంగాలని విచ్చేసినటువంటి సభలో ఉపస్థితులైన పెద్దలకి, సోదర సోదరీమణులందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లా యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభ యొక్క నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడింది. ఈ అవకాశం కల్పించిన సృష్టికర్త అయిన దైవానికి నేను వేణుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు అప్పగించిన పెద్దలకి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరియు సభా వేదికపై ఉపస్థితులైనటువంటి వక్తలు, పెద్దలు మరియు సభా ప్రాంగణంలో ఉపస్థితులైనటువంటి పెద్దలు, సోదర సోదరి మనందరూ కూడా నాకు పూర్తి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఈ సభ ఏ విధంగా ముందుకు కొనసాగుతుందో తెలియజేస్తాను. ఈ కార్యక్రమము రెండు విభాగాలుగా చేయటం జరిగింది. మొదటి భాగము ప్రసంగాల విభాగము, రెండవ భాగము ప్రశ్నోత్తరాల విభాగము. రెండవ భాగంలో సభికులకి నేటి ప్రసంగాలపై సందేహాలను తీర్చుకునేటటువంటి అవకాశం కల్పించబడుతుంది. ఆ సమయంలో వారు ఈ ప్రసంగాలపై ఎటువంటి సందేహం ఉన్నా ప్రశ్నించగలరు మరియు సమాధానాన్ని పొందగలరు. ప్రశ్నోత్తరాలు జరిగే ముందు ఆ ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు నేను మీకు తెలియజేస్తాను. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క చిరు పరిచయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. యుఐఆర్సీగా సుపరిచితమైనటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. యుఐఆర్సీ రిజిస్టర్ నంబర్ 12-61-2007. యుఐఆర్సీ యొక్క ప్రధాన కార్యాలయము హైదరాబాద్లోని అంబరపేటలో ఉన్నది. యుఐఆర్సీ యొక్క ప్రధాన ఆశయాలు: ముక్కలైన మానవ సమాజాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల సందేశం ద్వారా సమైక్యపరచడం, మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల వెలుగులో ప్రజలకు తెలియచేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు అయిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భగవద్గీత, బైబిల్ మరియు అంతిమ దైవగ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం మరియు ప్రచారం ద్వారా విశ్వ మానవ సౌభ్రాతృత్వం, మత సామరస్యం మరియు జాతీయ సమైక్యతను పెంపొందించడానికి కృషి చేయటం, ఇస్లాం పట్ల ప్రజలలో ఉన్న అనుమానాలను, అపోహలను దూరం చేయటం, దేవుని పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను, అపోహలను ధార్మిక గ్రంథాల సందేశం ద్వారా దూరం చేయటం, సమస్త మానవాళి ఒకే జంట సంతానం, పరస్పరం రక్త సంబంధికులు అనే విషయాన్ని ధార్మిక గ్రంథాల్లో తెలియజేసి సోదరభావాన్ని పెంపొందించే కృషి చేయటం, కులమత భేదం లేకుండా యువతీ యువకులకు ధార్మిక శిక్షణా తరగతులను ఏర్పాటు చేయటం. ఇది యుఐఆర్సీ యొక్క సంక్షిప్తమైనటువంటి పరిచయం. ఈనాటి అంశమైనటువంటి రక్షకుడు ఎవరు, బైబిల్ మరియు ఖురాన్ వెలుగులు అనే అంశంపై సోదరుడు షఫీ గారిని మైకుపై ఆహ్వానించే ముందు వారి యొక్క చిరు పరిచయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సోదరుడు షఫీ గారు నల్గొండ జిల్లా కోదాడ మండలం అమీనాబాద్ గ్రామ వాస్తవ్యులు. సోదరుడు షఫీ గారు ప్రస్తుతము యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సోదరుడు షఫీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2004 MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తదుపరి పిఎస్ఐ పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ అనే ఒక ఎంఎన్సి సంస్థలో, అంతర్జాతీయ సంస్థలో కమ్యూనికేషన్ అండ్ ట్రైనింగ్ స్పెషలిస్ట్గా 2 పాటు సేవలు అందించారు. ఇన్స్పిరేషన్స్ అన్లిమిటెడ్ అనేటటువంటి వ్యక్తిత్వ వికాస సంస్థను నెలకొల్పి రాష్ట్రంలో అనేక కళాశాలల్లో, విద్యాలయాల్లో వారు విద్యార్థినులను వ్యక్తిత్వ వికాసంలో తీర్చిదిద్దారు. సోదరుడు షఫీ గారు గత 6 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక గ్రంథాలైనటువంటి
వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్ మరియు చిట్ట చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం చేస్తూ, వాటి యొక్క సమాంతర విషయాలను ప్రచారం చేస్తూ అనేక సభలను, సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. వాటిలో ముఖ్యమైనవి తాందూరు రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బైబిల్లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక బహిరంగ సిడి మీ ముందు ఉంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్లో యేసు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే అంశంపై కూడా ప్రసంగించి ఉన్నారు. పరిగ నియోజకవర్గం ఎమ్మెల్యే హరీష్ రెడ్డి గారి సమక్షంలో వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అంశంపై కూడా ప్రసంగించి ఉన్నారు. మెదక్ జిల్లాలోని కోహిర్ పట్టణంలో ఖురాన్ మరియు బైబిల్ ఏకాభిప్రాయంలో యేసు శిలువ వాస్తవాలు అనే అంశంపై వారు ప్రసంగించి ఉన్నారు. ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చి ఉన్నారు. 4,000 మంది దాదాపుగా క్రైస్తవ హిందూ సోదరుల మధ్యన ఈ ప్రసంగం జరిగింది. అదేవిధంగా తోరుమామిడి పట్టణంలో క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు అనే అంశంపై కూడా ప్రసంగించి ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉర్దూ మరియు తెలుగు ప్రసంగాలను వారు ఇచ్చారు. సోదరుడు షఫీ గారు సంస్కృతి మరియు సప్తగిరి టీవీ ఛానల్స్లో కూడా తమ ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని రూబీ ఛానల్లో కూడా వారి యొక్క ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉంటాయి. అనేక లోకల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఛానల్స్లో కూడా ప్రతిరోజు రాష్ట్రమంతటా ఆయన యొక్క ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉంటాయి. ఈనాటి అంశమైనటువంటి రక్షకుడు ఎవరు, బైబిల్ మరియు ఖురాన్ వెలుగులు అనే అంశంపై మీ ముందు ప్రసంగించుటకు సోదరుడు షఫీ గారిని మైకుపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు షఫీ, ప్రెసిడెంట్, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. అల్హమ్దులిల్లాహ్ వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియా వాదా అమ్మా బాద్ ఫఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ జాలికా బిఅన్నల్లాహ మౌలల్లజీన ఆమను వఅన్నల్ కాఫిరీన లా మౌలా లహుమ్ بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقده من لساني يفقهوا قولي అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ లోకాల సృష్టికర్తైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభా నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్ మరియు సోదరుడు సిరాజుర్ రహమాన్, యుఆర్సి జనరల్ సెక్రటరీ మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అదేవిధముగా నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్ అరబ్బుల్ ఆలమీన్. ఇదే పద్ధతిలో ప్రవక్త యేసువారు కూడాను తన శిష్యులను కలిసినప్పుడు పలకరించడం కోసం ఉపయోగించారని మనకి బైబిల్ గ్రంథంలో ఆధారం కనబడుతుంది. మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే బైబిల్లో కొత్త నిబంధన గ్రంథము లూకాసు వార్త 24:36 చూసినట్లయితే అక్కడ శిష్యులు ఉన్నటువంటి గదిలోనికి యేసువారు వచ్చి వారిని ఈ విధంగా అంటున్నారు. హెబ్రూ భాషలో నుండి బైబిల్లో మనం చూసినట్లయితే సలాం అలైకుం అని అక్కడ ఉంటుంది. దీని అర్థము మీకు శాంతి కలుగుగాక అని, తెలుగులో ఉన్నటువంటి మన ఈ బైబిల్లో మీకు సమాధానము కలుగుగాక అని అనువదించడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, నేటి నా అంశం రక్షకుడు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు. అయితే నాటి ఈ అంశానికి నేను న్యాయం చేకూర్చడం కోసము నేటి ఈ అంశాన్ని నేను 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది రక్షకుడు ఎవరు, రెండవది రక్షణ మార్గం ఏమిటి, రక్షణ ఎలా సాధ్యము. అయితే ఈ రక్షకుడు అనేటటువంటి పదం రక్షణ అనేటటువంటి పదం నుండి వచ్చినది. రక్షణ అంటే ముఖ్యంగా 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి ఇహలోకపరమైనటువంటి రక్షణ, అంటే శారీరక సంబంధమైనటువంటి, సామాజిక సంబంధమైనటువంటి రక్షణ. రెండవది పరలోక సంబంధమైనటువంటి రక్షణ, అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి రక్షణ అని చెప్పవచ్చు. ఏ రక్షణ అయినప్పటికీ, అది ఇహలోకానికి సంబంధించిన రక్షణ అయినప్పటికీ లేక పరలోకానికి సంబంధించిన రక్షణ అయినప్పటికీ, ఆ రక్షకుడు ఎవరు, రక్షించేది ఎవరు అన్నది ప్రశ్న. దీనికి చిట్ట చివరి దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథంలో
మూడవ అధ్యాయం సూర్య ఆలయంలో 150వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ వాస్తవానికి అల్లాహే మీ సంరక్షకుడు, ఆయనే ఉత్తమ సహాయకుడు అని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా దీనికి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏమిటి? బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వాక్యాన్ని చూసినట్లయితే, నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను, బ్రతికించువాడను, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే అని యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మనం చూసినట్లయితే రక్షకుడు ఎవరు అంటే, ఖురాన్ మరియు బైబిల్ ఇస్తున్న సమాధానము అల్లాహ్ యెహోవాయే ఆ రక్షకుడు అని తెలియచేయడం జరిగింది. అరబీ భాషలో అల్లా అని, బైబిల్ పరిభాషలో యెహోవా అని మనకు తెలియచేయడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, ఈ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యెహోవా తన ప్రవక్తల ద్వారా సువార్తని ప్రకటింపచేసి ఆ సువార్త ద్వారా, ఆ బోధ ద్వారా, వారి మాటల ద్వారా ప్రజల్ని రక్షిస్తూ ఉంటాడు. మరియు తన ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేయించి, సూచన క్రియలు చేయించి, మహత్కార్యాలు చేయించి ప్రజలని ఆకర్షింపచేసి, ఆకర్షించబడిన ప్రజలకి సువార్తని ప్రకటింపచేసి ప్రజల్ని రక్షిస్తాడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యెహోవా. ఉదాహరణకు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూసినట్లయితే, మూగవారు మాట్లాడుటయును, అంగవిహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును, ఈ మహత్కార్యాలు చూసినటువంటి ప్రజలు ఇజ్రాయేలు దేవుడి యెహోవాకి మహిమపరిచారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ అద్భుతాలన్నీ చేసిందెవరు? యేసువారు. గుడ్డివారు చూసే విధంగా చేస్తున్నారు, కుంటివారు నడిచే విధంగా చేస్తున్నారు, అంగవిహీనులు బాగుపడే విధంగా ఈ అద్భుతాలు చేస్తుంది యేసువారు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఇవి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసి మహిమ ఎవరికి పరుస్తున్నారు? యేసువారికి కాదు, దేవునికి మహిమ పరుస్తున్నారు. ఎందుకండి? అద్భుతాలు చేస్తుంది యేసువారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ రక్షణ ఇస్తుంది, స్వస్థత ఇస్తుంది, మహిమ అన్నది ఆ దేవునికి ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, దీనికి సమాధానం బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూసినట్లయితే, ఇజ్రాయేలారా ఈ మాటలు జాగ్రత్తగా వినుడి, దేవుడు నజరేయుడైన యేసు ద్వారా మీ మధ్యన అద్భుతాలను, మహత్కార్యమును, సూచన క్రియలను చేయించి తన వలన యేసును మెప్పు పొందిన వానిగా మీ మధ్యన కనబరచును కదా, ఇది మీరే ఎరుగుదురు అన్న వాక్యం మనకు కనబడుతుంది. అంటే యేసు ద్వారా అద్భుతాలు చేయించింది దేవుడు, ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఈ విషయాన్ని ఎరిగే ఉన్నారు అని బైబిల్ ఆ వాక్యం తెలుస్తుంది. మరి ఈ మాట ప్రజలకు తెలుసు కాబట్టే యేసు చేసే అద్భుతాలను చూసినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఇజ్రాయేలు దేవుడు యెహోవాకి మహిమ పరిచారు, అన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ సృష్టికర్తన దైవానికి. మరి అద్భుతాలు చేస్తూ ఉన్నటువంటి యేసువారిని ఏమైనా గుర్తించారు? దాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూసినట్లయితే, అద్భుతాలు, సూచక క్రియలు చేస్తున్నటువంటి యేసువారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రవక్త అని గుర్తించారు. మరియు యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూసినట్లయితే, ఒక పుట్టగుడ్డు వారికి యేసువారు కళ్ళు వచ్చే విధంగా చేస్తారు. పుట్టుకు నుండి తనకి కళ్ళు లేవు, యేసువారు ఆయన స్పర్శించడం ద్వారా ఆయనకి కళ్ళు తెరవబడతాయి. మరి ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు, కళ్ళు తెరవబడిన వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు యోహాను సువార్త బైబిల్లో 9వ అధ్యాయం 17వ వాక్యంలో, నీ కనులు తెరిచిన అతని గురించి నీవు ఏమనుకునుచున్నావు అని ఆ బాబును అడిగినప్పుడు ఆ కళ్ళు తెరవబడిన బాబు అన్నాడు, ఆయన ఒక ప్రవక్త అని సాక్ష్యం చెప్పారు. అయితే అసలు ఆ దేవుడు ఈ ప్రవక్త ద్వారా ఎందుకు అద్భుతాలు చేయించారు అంటే, దానికి ఒక కారణం ఉంది. ఏమిటది? ప్రవక్త అద్భుతాలు చేసేటప్పుడు ప్రజలు ఆకర్షించబడి దగ్గరికి వస్తారని, అప్పుడు వారికి సువార్త ప్రకటించాలని. యేసువారు ఇచ్చిన సువార్త ఏమిటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వసించిన వారు నిత్య జీవము గలవారు. నా మాట వినండి, వినేం చేయాలి? నన్ను పంపినటువంటి దేవుణ్ణి విశ్వసించండి, అలాంటి వారు నిత్య జీవము గలవారు. నిత్య జీవము అంటే స్వర్గాన్ని పొందినవారు, నరకం నుండి రక్షించబడిన వారు. ఎవరైతే ఆ దేవుణ్ణి విశ్వసిస్తారో అలాంటి వారు తీర్పునకు పోకుండా మరణం నుండి జీవమునకి దాటి ఉన్నారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసువారు చెప్తున్నారు. గ్యారంటీగా వారు స్వర్గాన్ని పొందుతారు ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించారో, ఇది యేసువారు చెప్తున్నారు.
అయితే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు యేసు ద్వారా అద్భుతాలు చేయించారో ఆ ఉద్దేశం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసు అద్భుతాలు చూసి దేవునికే మహిమపరిచారు. దేవుడు కేవలం యేసు ద్వారానే అద్భుతాలు చేయించారా అంటే లేదు, అనేక మంది అయి ప్రవక్తల ద్వారా ఆ దేవుడు అద్భుతాలు చేయించి ప్రజల్ని ఆకర్షింపచేసి వారికి రక్షణ సువార్తని, రక్షణ పొందేటటువంటి, స్వర్గాన్ని పొందడం కోసం కావలసినటువంటి సువార్తని ప్రకటింపచేశాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో 1 రాజులు 17:21-22 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త గురించి ప్రస్తావన ఉంటుంది. ఏలియా అనే ఒక ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలంటి స్త్రీ తన చేతిలో తన బాబుని తీసుకొని వస్తుంది. ఆ బాబు చనిపోయి ఉంటాడు. చనిపోయిన ఆ బాబుని తీసుకొని ఆ ఏలియా దగ్గరికి వచ్చేసి అంటుంది, నీవు నా బాబుని బ్రతికే విధంగా చేయము, ప్రార్థన చేయము అన్నప్పుడు ఆ ఏలియా బాబుని లోపలికి ఒక గదిలోనికి తీసుకువెళ్ళి అక్కడ యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని, యెహోవా నా దేవా, నీవు నా మొరను ఆలకించి ఈ చిన్న పిన్నవాళ్ళలో ప్రాణము వచ్చే విధంగా చేసి ఇతన్ని బ్రతకనిమ్ము అని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఏలియా చేసినట్టు అతని యొక్క మొరను ఆలకించి ఆ చిన్న పిల్లవాడిలో ప్రాణం వచ్చే విధంగా చేసి ఆ పిల్లవాడు బ్రతికే విధంగా చేశాను. ఆ తర్వాత ఏలియా ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని బయటికి వచ్చి ఆ స్త్రీకి అప్పచెప్పినప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఏమంటుంది, 1 రాజులు 17:23-24 వాక్యాలు చూసినట్లయితే ఏలియాతో ఆ స్త్రీ అంటుంది, నీవు దైవజనుడనియు నీవు పలుకుచున్నటువంటి యెహోవా మాటలు సత్యమనివి నేను గుర్తించుచున్నాను, నేను ఎరుగుచున్నాను అన్నది. అద్భుతాలు చేసిన ఏలియాని నీవు దైవజనుడివి అని గుర్తించింది, మరి యెహోవా యొక్క మాటని విశ్వసించింది. యెహోవా నిజమైన దేవుడని అక్కడ ఆ స్త్రీ విశ్వసించడం జరిగింది. అంటే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు అద్భుతం చేయించాడో ఆ ఉద్దేశం నెరవేరింది, ఆ స్త్రీ దేవుని విశ్వసించింది. మరి చూసినట్లయితే బైబిల్లో 2 రాజులు 4:32-37 వాక్యాలు చూసినట్లయితే ఏలీషా ప్రవక్త ప్రస్తావన ఉంటుంది. ఏలీషా ప్రవక్త ఒక చిన్న పిల్లవాడు చనిపోయి ఉండగా అక్కడ కూడా ఏలీషా ప్రవక్త దేవుడికి ప్రార్థన చేసి చిన్న పిల్లవాడు బ్రతికే విధంగా చేసినట్టుగా మనకు కనబడుతుంది. మరియు 2 రాజులు 5:14 వాక్యంలో చూసినట్లయితే యేసువారు ఏ విధంగా అయితే కుష్ఠరోగులకు స్వస్థత కల్పించేవారో అదే విధంగా ఇక్కడ ఏలీషా ప్రవక్త కూడా కుష్ఠరోగులకు స్వస్థత కల్పించినట్టుగా కనబడుతుంది. మరియు 2 రాజులు 6:17-20 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఏలీషా ప్రవక్త అనేక మంది పుట్టు గుడ్డు వారికి కళ్ళు తెరిచే విధంగా, స్వస్థత పొందే విధంగా, చూపు పొందే విధంగా చేస్తారు. యేసు ఏ విధంగా అయితే అద్భుతాలు చేశారో అలాంటి అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు ఏలీషా ప్రవక్త కూడా చేసినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. అదేవిధంగా మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త చూసుకున్నట్లయితే మోషే ప్రవక్తి అనేక అద్భుతాలు అక్కడ దేవుడు ఇవ్వడం జరిగింది. వారు చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం ఏమిటంటే వారి చేతిలో ఒక కర్ర ఉండేది. కర్ర అంటే ఏమిటి, ఒక చెట్టు నుండి వచ్చినటువంటి ఒక చెట్టు యొక్క భాగము, దానిలో జీవము కానీ ప్రాణము కానీ ఉండదు, ఎండిపోయినటువంటి ఒక కర్ర. ఆ కర్రని కింద పడవే కానీ ఆ కర్ర కాస ఒక సర్పములాగా, ఒక పాములాగా మారిపోయేది. ఇది మోషే ప్రవక్తకి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతం. ఇక్కడ చనిపోయి ఉన్నటువంటి ఆ కర్రలో ప్రాణం రావటం లేదు, చనిపోయిన కర్రలో ప్రాణము రావటమే కాకుండా అది పాములాగా మారిపోతుంది, వృక్ష జాతి సరీసృప జాతిగా మారిపోతుంది. యేసువారు చేసిన అద్భుతం చనిపోయిన మానవుల్లో ప్రాణం పొందారు. ఏలియా ప్రవక్త, ఏలీషా ప్రవక్త చేసింది చనిపోయిన మానవుల్లో ప్రాణం వచ్చే విధంగా చేశారు అంతే. కానీ మోషే ప్రవక్త చనిపోయిన కర్రలో ప్రాణం వచ్చే విధంగా చేయడమే కాదు, దాని జాతిని, వృక్ష జాతిని ఇక్కడ సరీసృప జాతిగా, పాములాగా మారే విధంగా చేయడం జరిగింది. అయితే దీని యొక్క ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో సూరే తహా 20:20 ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో సూరే తహాలో 20:65-70 వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడు మోషే ప్రవక్తకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని, నీవు ఫిరౌన్ దగ్గరికి వెళ్ళి, ఫరో దగ్గరికి వెళ్ళి నీవు దేవుని సువార్తను ప్రకటించుమని. అప్పుడు మోషే అంటే మూసా అలైహిస్సలాం తన సహోదరుడైన హారూన్ వీరిద్దరు ఫిరౌన్ దగ్గరికి వెళ్తారు దేవుని సువార్తను ప్రకటింపచేయడం కోసము. అయితే అక్కడున్న ప్రజలందరూ కూడా మోషే చేసేది దేవుని అద్భుతము అనుకోకుండా ఇతను ఏదో కనికట్టు చేస్తున్నాడు, ఇతను మంత్రజాలం చేస్తున్నాడు, ఇంద్రజాలం చేస్తున్నాడు అనుకుని ఆ రాజ్యంలో ఉన్న మంత్రకులందరినీ కూడా అక్కడ పిలిపిస్తారు. ఎందుకు, పోటీ పెడదాం మోషేకి, మంత్రికులు పోటీ పెడదాము, మోషేని ఓడిద్దామన్న ఉద్దేశంతో. చాలామంది మంత్రికులు వస్తారు అక్కడ మోషేకి, మంత్రికులకి పోటీ పెడతారు వారి మంత్రజాలంలో, ఇంద్రజాల విద్యలో. మరి అక్కడ నుండి వచ్చినటువంటి పోటీ కోసం వచ్చిన మాంత్రికులందరూ కూడాను తన చేతిలో ఉన్న కర్రలను, తాళ్లను కింద పడేస్తారు. అవన్నీ కూడా చలించడం మొదలు పెడతాయి, కదలడం మొదలు పెడతాయి. అప్పుడు మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త తన చేతిలో నుండి కర్రని కింద పడవగానే అది అతిపెద్ద సర్పంలా మారిపోతుంది.
అది చూసినటువంటి ఆ మాంత్రికులందరూ కూడాను వెంటనే అంటారు, ఇది మంత్రజాలము ఇంద్రజాలము ఎంత మాత్రము కాజాలదు, ఇది తప్పకుండా దేవుని యొక్క అద్భుతమై ఉంటుందని చెప్పి అక్కడ ఉన్న మాంత్రికులందరూ కూడా అంటారు, మేము మోషే మరియు హారూన్ ఏ ప్రభు గురించి అయితే ప్రకటిస్తున్నారో ఆ ప్రభువుని మేము విశ్వసిస్తున్నాము, మేము నమ్ముకుంటున్నామని వెంటనే అక్కడ సాష్టాంగ పడిపోతారు. ఏ ఉద్దేశంతో అయితే అల్లా యహోవా మోషే ద్వారా మూసా ప్రవక్త ద్వారా అద్భుతం చేయించారో ఆ అద్భుతం అక్కడ నెరవేరింది, వారందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో 54వ సురా సురే అల్ ఖమర్ని చూసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి వేలాది అద్భుతాలలో ఒక అద్భుతం యొక్క ప్రస్తావన ఉంది అక్కడ. అదేమిటి? అదేమిటంటే మక్కా నగరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ దేవుని గురించి సువార్త ప్రకటించేటప్పుడు దేవుడు ఒక్కడే ఆయన్నే విశ్వసించండి, స్వర్గ నరకాలు ఉన్నాయి, నేను దేవుని యొక్క చిట్ట చివరి ప్రవక్త అని ప్రచారం చేసేటప్పుడు అక్కడ నుండి ముస్లిమేతరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతారు, ఏమని, ఒకవేళ నువ్వు నిజంగా దైవ ప్రవక్తవైతే నువ్వు ఒక అద్భుతాన్ని చేసి చూపించు. ఏం అద్భుతం అడుగుతారంటే, ఏదైతే చంద్రుడు పైన కనబడుతున్నాడో ఆ చంద్రుని రెండు ముక్కలుగా చీల్చి చూయించు అని అడుగుతారు. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ చంద్రుడి వైపుకి తన చూపుడు వేలను సాగ చేస్తారు. ఆ చంద్రుడు నిలువుగా రెండు ముక్కలుగా చీలిపోతుంది. ఈ అద్భుతం అక్కడ జరిగింది. దేవుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చేయించినటువంటి ఈ షక్కుల్ ఖమర్ అంటే చంద్రుడు రెండు ముక్కలుగా చీలిపోవడం అనే ఈ అద్భుతం ద్వారా అనేక మంది విశ్వాసం దృఢపడటమే కాకుండా అనేక మంది ఇస్లాం ధర్మాన్ని దేవుని ధర్మాన్ని స్వీకరించారు. మరి చెప్పాలంటే మనం నివాసం చేస్తున్న మన భారతదేశంలో ఈ ఇండియాలో ఇస్లాం వ్యాపించింది అంటే ఆ చంద్రుడు రెండు ముక్కలుగా చీలడం అనేది కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అది ఎలా అంటే అదే సమయంలో, ఏ సమయంలో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క మాటలు బోధిస్తున్నారు, ఆ సమయంలో భారతదేశంలో కేరళ అనే రాష్ట్రంలో ఒక రాజువారి పరిపాలన చేస్తున్నారు. ఆ రాజు చెరుమాన్ పెరుమాల్ అనే ఒక రాజు. వారు ఆ సమయంలో ఒక రాత్రి ఒక కళ కంటారు. ఆ కళ ఏమిటంటే విచిత్రమైన కళ. ఎప్పుడూ వారు ఊహించిన విధంగా చంద్రుడు రెండు ముక్కలుగా చీలిపోయేటువంటి ఒక సంఘటన కళలో చూస్తారు. తెల్లవారిన తర్వాత ఆ రాజువారు ప్రజల్ని తన రాజ్యంలో ప్రస్తావిస్తారు. నేను ఒక కళను చూశాను, ఈ కళ యొక్క అర్థమేమిటో నాకు ఎవరైతే చెప్తారా అని ప్రశ్నిస్తారు. అనేక మంది అనేక రకాలుగా ఆ కళ యొక్క అర్థాన్ని, ఈ కళ ఉద్దేశం ఇది, ఈ కళ ఉద్దేశం ఇదిని చెబుతూ ఉంటారు. కానీ ఆ రాజువారికి సంతృప్తి కలగదు. ఆ సమయంలో భారతదేశానికి మరియు అరబ్ దేశాలకి, సౌదీ అరేబియా దేశాలకి వ్యాపార నిమిత్తము రాకపోకలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విని దేవుణ్ణి విశ్వసించుకున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు కొంతమంది భారతదేశానికి సముద్ర మార్గంలో కేరళకి రావటం జరిగింది. వారి ముందు కూడా ఈ ప్రస్థానం వెళ్ళింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారి శిష్యులు అంటారు, ఆ కళ యొక్క అర్థం మాకు తెలుసు, మేము తెలియచేస్తాము అంటారు. అప్పుడు ఆ శిష్యుల్ని అక్కడ ఉన్నటువంటి రాజుగారు చెరుమాన్ పెరుమాల్ అనే రాజువారి దగ్గర తీసుకెళ్తారు. మరి వారికి ఈ కళ ఏదైతే మీరు చూశారో ఇది వాస్తవానికి జరిగింది, ప్రవక్త ముహమ్మద్ వారు ఈ విధంగా అద్భుతం చేశారు, ఇది జరిగిన సంఘటనే దేవుడు మీకు కళ్ళో చూపించాడు అని. అప్పుడు ఎవరా ప్రవక్త ముహమ్మద్ వారు అని అడగడము, ప్రవక్త ముహమ్మద్ వారిని తెలుసుకోవడము, వారి సందేశం ఏమిటని అడగడము. ఆ తర్వాత వారిలో ఒక ఆలోచన కలుగుతుంది, నేను ఎట్లయినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవాలి అన్న ఆలోచన ఆ రాజువారికి. అప్పుడు తన రాజ్య బాధ్యతలు ఒకరికి ఇక్కడ ఒప్పచెప్పేసి వారు అక్కడికి సౌదీ అరేబియా వెళ్ళటం జరుగుతుంది. సముద్ర మార్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చెరుమాన్ పెరుమాల్ అనే రాజువారి కలిశారు, వారి సందేశం విన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతి మీదుగా అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లా, నేను సాక్ష్యం చెప్తున్నాను ఒక్క అల్లాహ్ తప్ప ఇంకెవరు కూడా ఆరాధనకు అర్హులు లేరు, వా అషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు రసూలు, మరియు నేను సాక్ష్యం చెప్తున్నాను మీరు అంటే ప్రవక్త ముహమ్మద్ వారు దేవుడు పంపిన చిట్ట చివరి ప్రవక్త అని విశ్వసించి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ప్రవక్త ముహమ్మద్ వారి శిష్యులుగా మారారు. చెరుమాన్ పెరుమల్ అక్కడ రజియల్లాహు అనుహుగా మారడం జరిగింది. భారతదేశానికి చెందినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారి శిష్యులు అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అక్కడే జీవితం గడుపుతారు రాజువారు. అక్కడ నుంచి ప్రవక్త ముహమ్మద్ వారి శిష్యులైనటువంటి మాలిక్ బిన్ దినార్ అనే ఒక శిష్యుడికి ఒక లేఖ రాసి ఆ రాజువారు ఇక్కడ కేరళ పంపించడం జరుగుతుంది. కేరళ ఆ ఉత్తరాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఎవరి అధికారంలో అయితే రాజ్యం ఉందో వారి సహాయంతో అదే కాలంలో కేరళలో ఉన్నటువంటి కొడంగలూర్ అనే ప్రాంతంలో వారి యొక్క పర్మిషన్తో మొట్టమొదటి మసీద్ నిర్మాణము కేరళలో జరిగింది. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొట్టమొదటి మసీద్ భారతదేశంలో నిర్మించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉన్నప్పుడు నిర్మించబడినటువంటి మొట్టమొదటి మసీద్.
ఈ మసీదే కాకుండా దీని తర్వాత దాదాపుగా 10 మసీదుల వరకు అక్కడ నిర్మించడం జరిగింది. అదే సమయంలో ప్రవక్త మహమ్మద్ వారు మక్కా పట్టణంలో సువార్త ప్రకటించే సమయంలో. అయితే ఈ మసీద్ ఏ మసీద్ అయితే మీరు చూస్తున్నారో నా చేతిలో, ఈ మసీద్కి మొట్టమొదటి ఇమామ్గా, మొట్టమొదటి హాజీగా, అక్కడ జుమ్మా ప్రసంగాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా సహాబీ అయినటువంటి మాలిక్ బిన్ దినార్ వారే అక్కడ సహాబీగా ఉండడం జరిగింది. ఇది క్లుప్తమైన పరిచయం. అంటే భారతదేశానికి ఇస్లాం వ్యాపించడం కోసము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా దేవుడు చేయించినటువంటి ఒక అద్భుతం కారణంలాగా అయింది అని చెప్తున్నాను నేను. అయితే నేను చెప్పే విషయము, దేవుడు తన ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేయించి ఆ అద్భుతాల ద్వారా ప్రజలని ఆకర్షింపచేసి ఆ ప్రజలకి దేవుని సువార్తని ప్రకటించేసి ప్రజలని రక్షించడం దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఖురాన్ గ్రంథంలో 13వ సూరా సూరే అర్రాద్ 38వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ అల్లా ఆజ్ఞ లేకుండా